నమస్కారాలు. ఇప్పుడు మనం పొడుపు కథల గురించి తెలుసుకుందామా? ఈ కాలంలో మీకు పొడుపు కథలు చెప్పే వాళ్ళే లేరు, అందుకే నేను మీకు రోజు పొడుపు కథలు చెప్పడానికి వచ్చాను. అడ్డంకొస్తే చక్రం, నిలువుకొస్తే శంఖం. అడ్డంకొస్తే చక్రం, నిలువుకొస్తే శంఖం. ఏంటది చూద్దాం. ఇది మన అమ్మ రోజు కోస్తుంది కత్తిపీటతో. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా? రాలేదా? అడ్డంకొస్తే చక్రం, నిలువుకొస్తే శంఖం. ఏమిటంటే దీపాల. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఎర్రగడ్డ అని కూడా అంటారు. ఇంకొకటి, అడుగు మడుగులో నుండు అడుగు నడి వీధిలో నుండు మన కోటి లింగాలకు పూజ చేయు. అడుగు మడుగులో నుండు నడుము నడి వీధిలో నుండు మన కోటి లింగాలకు పూజ చేయు. ఏమిటో చెప్పండి. లేకపోతే మన ఆకలే తీరదు. అడుగు మడుగులో ఉంటే మొదలు మాత్రం నీళ్ళలో ఉంటుంది అని అర్థం. మనం అంటే దానికోసం మాత్రం కోటి లింగాలకు పూజ చేస్తుంది అని అర్థం. ఆలోచించారా? వరి వరి మొక్క నీళ్ళలోనే ఉంటుంది, అడుగు మాత్రం మధ్యలో భాగం మాత్రం పైన ఉంటుంది. కోసం వరి వరి కింకిన్నమాట. వరి కింకి ఒడ్లు కోటి లింగాలుగా ఈ పొడుపు కథలు వేశారు. వస్తాను మంచి మంచి పొడుపు కథలతో. బాయ్.